మున్సిపాలిటీస్ని క్యాడర్ ఉంది కానీ నాయకత్వం లేకపోవడంతో, ఒక సమన్వయం చేసే నాయకత్వం లేకపోవడంతో కొద్దిగా ఇబ్బందిగా మారినమాట వాస్తవం. ఇవాళ ఇదే ఎమ్మెల్యేలను అడుగుతున్నాం, ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ నేను భుజాన్ని వేసుకొని రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున నువ్వు గెలిస్తే ఈ నియోజకవర్గానికి ఏమైనా చేస్తావని చెప్పేసి ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని జలగం వెంకట్రావుని అడుగుతుంది. అంటే ఆయన చక్కగా చేయకపోతేనే కదా, జలగం వెంకట్రావు చక్కగా చేయకపోతేనే, ఆ పార్టీ చక్కగా చేయకపోతేనే పోడు భూముల సమస్య ఉంది. ఇక్కడ గిరిజనుల సమస్య ఉంది, పోడు భూములకు. ఆ పోడు భూముల సమస్యను ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం చేసింది కాబట్టి ట్రైబల్స్కి, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇక్కడ గెలిపించడం జరిగింది ఇల్లందుల్లా అండ్ ఇన్ కొత్తగూడెం నియోజకవర్గాలు రెండు కదా, భద్రాచలం ఇక్కడ అదే భద్రాచలం ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఊడగొట్టిండ్రు అంటే కంప్లీట్గా అంటు వైట్ వాష్ కంప్లీట్గా. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఎవరితోనైతే పొత్తు పెట్టుకున్నదో ఆ పార్టీలే ఇవాళ గెలిచినాయంటే టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ తరిమి కొట్టిండ్రు. తరిమి కొట్టిండ్రు అంటే ప్రజలకు ఏం కావాలి, అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి న్యాయం చేయలేదని చెప్పేసి వాళ్ళని ఊడగొట్టి వాళ్ళ ప్రతిపక్షాన్ని గెలిపిస్తారు. అపోజిషన్ పార్టీని గెలిపి ఇక్కడ పోడు భూముల సమస్య ఉంది. ఆ పోడు భూముల సమస్య వల్లనే ఇవాళ ట్రైబల్స్ అంతా కూడా ఏకమై ఇక్కడ ఉన్న అభ్యర్థులందరినీ ఓడగొట్టిండ్రు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టిండ్రు. మరి తరిమి కొట్టినప్పుడు మీ పైన ఒక బాధ్యత పెట్టిండ్రు కదా, ఆ రోజు పోడు భూముల సమస్యని ఈ ట్రైబల్స్కి మనం పట్టాలు ఇవ్వాలి, ట్రైబల్స్ కూడా మెయిన్ స్ట్రీమ్లో రావాలి, వాళ్ళకు అన్ని రకాల హక్కులను ఇవ్వాలి, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలనే ఒక సదుద్దేశం ద్వారా సోనియా గాంధీ గారి నేతృత్వంలో శివసేన యూపీఎస్ చైర్పర్సన్ అట్ దట్ టైం దేశమంతా కూడా పోడు భూములని, ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్స్ వ్యవసాయం చేసుకుంటున్నారో ఆ భూములని పట్టాదారులుగా వాళ్ళని పట్టాదారులు చేయాలనే ఒక యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆ రోజు పోడు భూములు ఏవైతున్నా వాళ్ళందరూ కూడా పట్టాలు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. సిగ్గులేదా వనమ వెంకటేశ్వరరావు, సిగ్గులేదా కాంతారావు, నీకు ఆమె నా చెల్లెలాంటిది హరిప్రియ, ఆమెకైనా ఉండాలి కదా. మరి ప్రజలు మనకి ఎందుకు ఓట్లేసిండ్రు, కాంతారావు ఇంకేమున్నారు, ఇంకా వనమ వెంకటేశ్వరరావు, ఇల్లెందు, హరిప్రియ, సో ఇద్దరే ఉన్నారు, వీరన్న ఉన్నాడు మాకు, ఈయనైతే మిగిలిపోయాడు మధ్య సార్ మధ్య. ఇవాళ ప్రజలు హర్షించరు, మీరు పోలీసు వాళ్ళని పెట్టుకొని పోతున్నారు కానీ నిజంగా పోలీసు వాళ్ళని పెట్టుకోకుండా మీరు ఊళ్ళకి పోండి. ఇదే గిరిజన సోదరులు ఎట్లా కొడతారు, గుర్తిస్తున్న కొడతారు, మీకు ఎందుకు ఓటేసినామయ్యా, మీరు ఏం పని చేసినరయ్యా, ఇదే కేసీఆర్ మొన్న అసెంబ్లీలో చెప్పిండు పోడు భూముల సమస్య ఉంది, దానివల్ల మాకు నష్టం జరిగిన మాట వాస్తవమే, మేము సమస్యను తీరుస్తానని మరి ఇప్పుడు సమస్యను తీర్చిండ. ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ వరకు ఏమన్నాడు, అసెంబ్లీ కాగానే పోయి కూర్చుంటా, ట్రైబల్స్ దగ్గర కూర్చుంటా, ఆడ పోయి మీటింగ్లు పెడతా, ఆ సమస్యను అక్కడనే తీరుస్తానని ఇప్పటివరకు కూడా సమస్య తీర్చలేదు. మరి సిగ్గునా వనమ వెంకటేశ్వరరావుని, ఇవాళందరూ కూడా పార్టీ కార్యకర్తలంతా కూడా భుజాన వేసుకొని నేను కడుపులో పెట్టుకొని గెలిపిస్తే నువ్వు పార్టీలు మారినోడు,
సర్పంచ్కి వెళ్ళి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేసింది, మంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసింది, చివరికి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా నేను టికెట్ ఇచ్చింది, ఇచ్చి గెలిపిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కర్నూలంతా నాయకులు అంతా గెలిపించుకున్నాను. ఏం చేసినా నోట్లే మట్టి కొట్టిపోయాం. ఇవాళ అందుకే వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ కేటర్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఉంది. ఇవాళ సింగరేణి డెవలప్మెంట్ ఎవరు చేశారే? ఇవాళ సింగరేణికి ఇండస్ట్రీస్ ఎక్కడికి వచ్చినాయి? ఆ రోజు నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాల వల్లనే ఎన్ఎండిసి కానీ ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయడానికి కారణం నెహ్రూ గారు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు. సింగరేణి ఇంత అభివృద్ధి చెందిందంటే నేను కాంగ్రెస్ పార్టీ కాదా? 55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ సింగరేణిలో 1700 మెగావాట్ల పవర్ ఉంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా? ఇవాళ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీలో కొత్తగా అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే సింగరేణికి ఏం చేసిందని చెప్పి సింగరేణిలో ఇలా 18 ఏళ్ళ 3 సార్లు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీని ఎట్లా అభిమానిస్తున్నారో తెలుసుకోండి. ఇక్కడ ఇప్పటివరకు ఎవరు కూడా ఫామ్ చేయలేదు మున్సిపాలిటీలో, ఎవరు ఇతర పార్టీ వారు చేపట్టి రాలేదు. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించలేదు. ఇదే కొత్తగూడలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలిచింది? ఒకసారి సిపిఐ గెలిచింది, ఇంకా ఇతర పార్టీ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. టీఆర్ఎస్ ఒకసారి గెలిచింది, టీఆర్ఎస్ గెలవలే, ఆయన మానేండి ఎఫెక్ట్. కానీ మెజారిటీ సార్ అంటే 80% ఆఫ్ ద టైమ్స్ ఏమో కాంగ్రెస్ హ్యాస్ వన్ దిస్ ఎలక్షన్. కొత్తగూడెంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడున్న గిరిజనులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి వాళ్ళకి అన్ని రైట్స్ కల్పించడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నాను అంటే ఇది నిదర్శనం. ఇంత కనుక చెప్పాల్సిన అవసరం లేదు. వనమ వెంకటేశ్వరరావు డీసీసీ ప్రెసిడెంట్ కూడా 2 సార్లు ఇష్టమంట, నాకు తెలియదు. ఆయనకి ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా సిగ్గుడాలు ఎట్లా మార్చుకున్నాడు నాకు ఇప్పటికైనా ఒక ద్రోహిని. ప్రజల దగ్గరికి ఎట్లా పోతున్నామో నాకు కూడా అర్థమైంది. నేను గెలిపించింది మా పూడు భూముల సమస్య తీరుస్తాము, మాకున్న మామూలు జనాలు నాన్ ట్రైబల్స్ కూడా మా సమస్యను తీరుస్తామని గెలిపిస్తాను పోయి ఎవడైతే పోడు భూములకు ఎవడైతే గిరిజనులకు ద్రోహం చేసిండో ఆ ద్రోహి దగ్గర ఏదో టీఆర్ఎస్ కేసీఆర్ దగ్గర ద్రోహి దగ్గరను నువ్వు కూడా ద్రోహివే. కొత్తగూడెం ద్రోహి, గిరిజనుల ద్రోహి, గిరిజనులు చేసిన ద్రోహివి. ఇక్కడేం భయపడం, అందరు కలిసి కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ వేదికపై ఉన్నారు. అందరున్నారు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయాలని కంగారు ముందరికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో జెండా ఎగిరవేస్తాం. ఇక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసుకుంటాం. ఇంకోటి పాల్వంచ గురించి, పాల్వంచ అని ఎందుకు మున్సిపాలిటీ చేయట్లేదు నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. ఏజెన్సీ అంటారు, నాన్ ఏజెన్సీ ఎన్నికలు ఎందుకు జరపట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది మున్సిపాలిటీ ఉంది కానీ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసర్లతో లేకపోతే అక్కడ సూపర్ ఆఫీసర్లతో ఈ బ్యూరోక్రసీతో ఏమవుతుంది? ప్రజాప్రతినిధులే కదా అక్కడ ఉన్న సమస్యలు తీసుకుపోయాడు. వార్డులో ఉన్న సమస్యలు ప్రజాప్రతినిధులు తెలుసా? కానీ అక్కడ ఉన్న ఎవరున్నా రిప్రజెంటేషన్ ఏమి లేదు కాబట్టి ఆ పాల్వంచకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. అక్కడ ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో జరగాలి? ఏజెన్సీయా నాన్ ఏజెన్సీయా, యూ డిసైడ్, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద డిసిషన్. కాబట్టి పాల్వంచ ప్రజలకు కూడా న్యాయం జరగలే చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్య, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేసాడు. ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండి మన కేసీఆర్ గారు. గత 5 సంవత్సరాల్లో తీసుకుంటే 2 లక్షల కోట్ల దగ్గర తీసుకెళ్ళి ఇవాళ ఎవ్రీ ఇయర్ 18,000 కోట్ల రూపాయలు వడ్డీకే కడుతున్నాము. మన బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలైతే 18,000 కోట్ల రూపాయలు వడ్డీకే కడుతున్నాము. ఆ వడ్డీ కూడా ఎంతకు తీసుకొచ్చి నార్మల్గా అయితే ఫారిన్ బ్యాంక్స్ నుంచి కానీ లేకపోతే ఇంకో బ్యాంక్స్ నుంచి కానీ బ్యాంక్స్ ఉంటే బ్యాంక్స్ నుంచి 3-4% వడ్డీ తీసుకొస్తారు నేషనలైజ్ బ్యాంక్స్ నుంచి.